తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పెద్దలు చిన్నారు చిన్నారులు ఆడపడుచులు అన్నదమ్ములు అక్కజనులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా చాలా సంతోషంగా గడుపుకునేది దీపావళి. ఈ దీపావళి ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లను ప్రాణదోలుతూ మరి ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ మీరు మీ జీవితంలో గొప్పగా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ అజ్ఞాన చీకట్లను ప్రాణదోలి మన జీవితంలో వెలుగును నింపేదే దీపావళి. మీకు శుభం చేకూర్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దివ్యకాంతుల వెలుగులు అశేషాల వెలుగు ఆనందాల వెలుగు సర్వదా మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చీకటిపై వెలుగే మనకు విజయమే మరి ఈ దీపావళి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పండుగ దుష్టశక్తులను ప్రాణదోలి కొంగొత్త జీవితానికి స్వాగతం పలకడమే ఈ దీపావళి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే నేను చిన్నపిల్లల్లో కూడా తెలియజేయడం ఏమిటంటే మరి ఎప్పుడైతే పడాసులు మనం కాలుస్తా ఉన్నామో చిన్నపిల్లలకు ఖచ్చితంగా మాస్కులను ధరించి వాళ్ళ దగ్గర ఉండి మనం పడాసులు కాల్పించాల్సిన అవసరం పెద్దలకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దీపావళి ప్రతి ఒక్క వెలుగులను వాళ్ళ ఇళ్లలో మనం జరుపుకోవాలని చెప్పి ఈ కోరుకుంటూ నేను ఆందోళ నియోజకవర్గం మరి ఆందోళన చూపిడ మున్సిపల్ ప్రజలందరికీ కూడా ఈ నరకాసురుణ్ణి వధించి నలందరి జీవితాలలో వెలుగులు నింపిన సత్యభామ యొక్క శౌర్యానికి చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి అని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఏదన్నా సాధించాలనుకుంటే కట్టుదిడ్డంగా మనము ఒక ప్లాన్ చేసుకుని మరి దీపావళిని ఏదైతే సత్యభామ నరకాసురుని వధించి ఆమె విజయం సాధించిందో అలా మనమందరం కూడా ఒక విజయాన్ని సాధించాలంటే ఒక మెట్టు 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 ఆలోచన చేసుకుంటూ ముందుకు పోవాలి. ఆ విజయాన్ని కూడా మనం అనుకున్న రీతిగా సాధించుకోవాలి. దానికి సహనం ఓపిక చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి యువకులకు కూడా నేను తెలియజేయడం ఏమిటంటే మనమందరం కూడా ప్రతి ఒక్కరితో మంచి చెడు మనుషులు రెండు ఉంటాయి. ఆ రెండుని కూడా కలుపుకోపోయి ఈ దీపావళిని వారందరికీ కూడా మనము ప్రతి ఒక్కరి ఇళ్లలో వెలుగులు నింపి వాళ్ళతో కుటుంబంతో మంచి ఉండి మనం అందరం కూడా వాళ్ళకు సహాయ సహకారాలు చేసుకుంటూ ముఖ్యంగా నేను రాజకీయ నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ దీపావళి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లలో మనం ఎవరైతే మనల్ని కౌన్సిలర్ గా ఎన్నుకున్న ప్రజలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మనకు. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మనము అందించడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ దీపావళి ప్రతి ఒక్కరిళ్లలో వెలుగును ప్రసాదించాలి. వాళ్ళ సంతోషాలు అందరూ కూడా పంచుకోవాలి. మన వాళ్ళ ఇళ్లలో కూడా సుఖశాంతులు వెలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. నేను ఆందోళన చూపెట మున్సిపల్ కౌన్సిలర్ ఆగుల సత్యనారాయణ చిట్టిబాబు చూపెట్టి.